ఎవరూ ఊహించని విధంగా బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ పొందిన మాధవిలత పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై ఓవైసీపై మాధవిలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం డిఎన్ఏలోనే ఉంది నాన్న బీజే బీజేపీ ప్రిన్సిపల్స్ ఏదో ఐ ఆమ్ విత్ కండువా రోగులకు వైద్యం ఇచ్చారు కల్పించారు కరెక్ట్ అలా అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం ఇప్పిస్తాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా శనివారం ఆదివారం వెళ్ళి చూడండి నాన్న చార్మినార్ దగ్గర అద్భుతంగా ముస్లింలు హిందువులు ఇద్దరు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు మీకు వివాదం అనేది నిజంగా కూటి కోసం బ్రతుకు తెరువు కోసం వచ్చేవాడు ఎవ్వడికి వివాదం వద్దు నాయనా ఎవరికైతే స్వార్థం కావాలో వాడికి కావాలి వివాదం వాడు సృష్టిస్తాడు వివాదం ఇది ప్రజలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని మాకు వివాదం వద్దు అనుకున్న వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళ చేతుల్లో ఏకైక అస్త్రం ఓటుని వినియోగించుకోవాలి సో కాల్డ్ అసౌద్దీన్ మా అన్నగారు ఇది హైందవ దేశం హిందువులకి న్యాయం జరుగుతుంది మైనార్టీలకి న్యాయం జరగదు అన్న ఆ వ్యక్తికి ముందు తెలియాల్సిన ప్రప్రదమైన విషయం అంటే ఇటువంటి న్యాయము హైందవులకు లేదు మేము వేదం నేర్పిస్తూ ఆ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ని మేము అటాచ్ చేయలేము వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తూ మేము సీబీఎస్సి సిలబస్ వాళ్ళకి అటాచ్ చేయలేము ఇది హైందవులకు జరుగుతున్న అధర్మం ధర్మం వాళ్ళకు జరుగుతున్న ధర్మం ఈ భారత భూమి మీద వాళ్ళు మదార్సార్లు పెట్టి సిబిఎస్ఈ స్కూల్స్ రన్ చేయొచ్చు వాళ్ళు ఎందుకు రన్ చేయట్లేదు చెప్పండి మీరు వై ఇస్ ఎవ్రీ మదార్సా ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇది ఎవరై ఆపుతున్నది వాళ్ళని వర్క్బోర్డ్ నుంచి వాళ్ళకు కావాల్సిన అన్ని ఫండ్స్ ఉన్నాయి ఎందుకు ఆ పిల్లలు మరి తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు